వేములవాడ పట్టణంతో పాటు మున్సిపల్ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా వేములవాడ మున్సిపల్ కార్యవర్గం ముందుకు వెళ్తుందని మున్సిపల్ చైర్పర్సన్ రమతిత్తపు మాధవి రాజు పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు అంశాలపై ఎజెండా చేపట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో వాటిని ఆమోదించారు. వేములవాడ మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని గురువారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ రమతిత్తపు మాధవి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు విలీన గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చైర్పర్సన్ అధ్యక్షతన రెండు ఎజెండా అంశాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదించారు. టీయుఎఫ్ఐడిసి నిధులు 20 కోట్ల రూపాయలతో ప్రతి వార్డుకు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతి వార్డుకు 50 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గౌరవ పాలక సభ్యులతో చర్చించినట్లు వివరించారు. అంతేకాకుండా వర్షాకాలం సీజన్ ప్రారంభమైన సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామని పట్టణ అభివృద్ధి సంక్షేమం కోసం పాలక వర్గం పనిచేస్తుందని ప్రజలు కూడా సహకరించాలని సందర్భంగా కోరారు. సమావేశంలో కమిషనర్ శ్యామసుందరరావు, ఏఏ నరసింహస్వామి, పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు.